అందరికీ నమస్తే. సుధామూర్తి గారి తడియారిని సంతకాలు అనే కథల సంకలనం నుంచి మరొక మంచి కథ, శీర్షిక ప్రేమామృతం. రచన సత్యార్థ్ నాయక్ గారు, తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు. ఇక కథలోనికి వెళితే, అమ్మ నా బ్యాగులు సర్దుతూ ఉంటే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద నా ప్రేయసి పేరు కనబడుతోంది. కానీ నా కళ్ళ ముందేమో 2 రోజుల క్రిందట మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ కనిపిస్తోంది. అందుకే ఎత్తకుండా డిస్కనెక్ట్ చేసేశాను. అమ్మా, ఒకవేళ తాతయ్య నాపై మూత్రం చేస్తే ఏం చేయాలి? అమ్మతో సంభాషణ కొనసాగించాను, నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ. ఎడమ కనుబొమ్మను పైకెత్తుతూ, అయితే ఏంటంట అన్నట్లు చూసింది అమ్మ. చిన్నప్పుడు ఆయన ఒళ్ళో ఆడుకుంటున్నప్పుడు నువ్వు చేసిందేంటి? దానికిప్పుడు ప్రతిఫలం చెల్లిస్తున్నావనుకో, వెనకేసుకొచ్చింది అమ్మ. ఒకరినొకరం చూసుకుని గట్టిగా నవ్వుకున్నాం. అమ్మకు తెలుసు నేను జోక్ చేస్తున్నానని. తాతంటే నాకెంత ప్రేమో తనకు తెలుసు. మళ్ళీ కొద్ది గంటల్లో ఆయన పక్కన కూర్చోబోతున్నాననే ఆనందం నాలో ఎంతుందో అమ్మకు బాగా తెలుసు. ఆయన పాత స్నేహితుల్లాగే ఆరోగ్యం కూడా తాతను క్రమంగా విడిచిపెడుతూ ఉంటే నేనెంత బాధపడుతున్నానో కూడా అమ్మకు తెలుసు. 90వ వసంతానికి దగ్గరవుతున్న మా తాతయ్య దాదాపు 85 ఏళ్లపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించాడు. కానీ ఈ 5 ఏళ్ల నుంచి పరిస్థితి ఉన్నట్టుండి దారుణంగా మారిపోయింది. కొడుగొడుతున్న ఆరోగ్యం ఆయన్నో మార్చేసింది. ఎక్కువగా మాట్లాడడం మానేశారు. మేమెవరమో తెలిసినా కొన్నిసార్లు నా చెల్లి టెడ్డీ బేర్ ప్లాస్టిక్ కళ్ళల్లా తెలియనట్లే అలా చూస్తూ ఉండిపోతారు. చాలాసార్లు పడుకుని బాధతో విలవిల్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య అప్పుడప్పుడు పక్క తడుపుతున్నారని కూడా తెలిసింది. అమ్మమ్మ ఎలా భరిస్తుందది? ఆసక్తిగా అడిగాను. ఏముంది, జీవితం మామూలుగానే సాగుతోంది. అమ్మ సమాధానం. జీవితం మామూలుగానా? అసాధ్యం. ఆమెకు కోపం పెరిగిపోయి ఉంటుంది. తాతయ్య అతిమూత్రంతో తన కోపం నషాళానికి ఎక్కకపోతే ఆశ్చర్యపోవాల్సిందే అన్నాను నేను. నోరు మూసుకో అంటూ భోజనం పళ్ళాన్ని నా చేతిలో పెట్టి, ఆవిడకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ, నువ్వు ఎందుకు ఆ విషయం నమ్మవో నాకు అర్థం కాదురా అంది అమ్మ. మౌనంగా నమిలి తింటున్నాను. ఇందులో నమ్మటానికేముందని? ఇద్దరూ దాదాపు 60 ఏళ్లుగా భార్యాభర్తలుగా ఉన్నా ఎన్నడూ వారిలో పిసరంత కూడా ప్రేమ కనిపించలేదు నాకు. వాళ్ల పెళ్లి కూడా ఎలా జరిగిందో తెలిసిన తర్వాత ఆ బంధంలో పెద్దగా చెప్పుకునేదేమీ లేదని నిర్ధారణకొచ్చేశాను. ఓ బడా జమీందార్ పెద్ద కూతురు అమ్మమ్మ, తాతేమో ఓ వ్యవసాయ కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు. చూడగానే మంచి ప్రేమ కథకు మసాలా దొరికినట్లు అనిపించినా అలాంటిదేమీ జరగలేదు. హీరోగారు కష్టపడి చెమటోడ్చి ప్రభుత్వ పన్నుల శాఖలో మంచి ఉద్యోగం సంపాదించారు. అది చూసి అమ్మాయి తండ్రి ముచ్చట పడిపోయి ఇద్దరికీ 3 ముళ్ళు వేయాలని నిర్ణయించేశారు. అలా ఓ భూస్వామి కూతురికి ఓ రైతు కుటుంబంలో కుర్రాడితో జోడి కుదిరింది. సమాజమనే బలిపీఠంపై ఒకరినొకరు వాగ్దానం చేసుకోవటంతో పెద్దలు కుదిర్చిన పెళ్ళయింది. ఆ కథ అంతటితో సమాప్తం. తాతయ్య తర్వాతి కాలంలో సామాజిక అంతస్తుల పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మమ్మ మాత్రం ఆయన కుటుంబ పేడబతుకుల్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉండేది. అమ్మమ్మ తన అలవాటైన మాటల్లోకి ఆంగ్ల పదాన్ని అరువు తెచ్చుకుని మరీ వ్యంగ్య బాణాలు విసిరినప్పుడల్లా తాతయ్య నా వైపు చూసి ఓ వెర్రినవ్వు నవ్వేసేవాడు. 24 గంటలు ఊరి భూముల పహాణీలు నక్షాలు గీస్తూ ఉండే పల్లెటూరు బయటకు కట్టబెట్టి తన జీవితాన్ని నాశనం చేశాడని వాళ్ల నాన్నను ఆడిపోసుకునేది అమ్మమ్మ. పనికిమాలిన త్రిల్లింత కోసం చవకబారు హిందీ కథానికలు చదువుకుంటూ అమ్మమ్మ ఎలా కాలం వృధా చేసేదో వల్లించేవాడు తాతయ్య.
మొత్తానికి తన వంశంపై తాతయ్యకున్న వెర్రి ప్రేమను ఆమె ద్వేషిస్తే గంటల కొద్దీ ఫోనుకి అతుకుపోయి అందరి గురించి నీచంగా మాట్లాడుతుందని అమ్మమ్మను ద్వేషించేవాడు తాతయ్య. ఇద్దరికీ ఇంతగా పొసగకున్నా కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురిని కన్నారంటే నాకైతే అదో వింతలాగే అనిపించేది. బహుశా ఆవిడ చదివే దౌర్భాగ్యమైన థ్రిల్లర్లలో ఒక పేజీ తిప్పుతూనో లేక ఆయన తన ఊరి మేపల కర్ణాలు గీసుకుంటూనో పని కానిచ్చేశారేమో అనిపిస్తూ ఉండేది. ఇక ఇప్పుడు తాతయ్య ఉన్న పరిస్థితి చూశాక ఆవిడ తప్పకుండా ఉగ్రరూపం దాల్చి ఉంటుంది అనుకున్నాను. అమ్మ అన్నట్లు తలూపుతున్నా నేనేమంటున్నానో నాకు తెలుసు. గత 5 ఏళ్లుగా అమ్మమ్మ కూడా చీకటి రోజుల్నే చూస్తోంది. చీకటంటే నిజంగానే చీకటి. గ్లకోమాతో ఆవిడ 2 కళ్లల్లోనూ చూపు పోయింది. మసగమసగ్గానైనా చూపు తెప్పించమని ప్రాధేయపడుతూ తను డాక్టర్ల వెంట పడటాన్ని ప్రత్యక్షంగా చూశాను నేను. కానీ ఆమె వేడుకోళ్ళు ఫలించలేదు. అప్పట్నుంచి అమ్మమ్మ మనసు బండబారింది. తన మీద తనకే జాలి. చిరాకు నిరాశలు మనిషి గుండెల్లోంచి ప్రేమను పారదోలుతాయి. పైగా తాతయ్య విషయంలో ప్రేమదోమల్లాంటివి మొదట్నుంచే ఆమెకు కొద్దిగా కూడా లేవాయే. అయినా అమ్మకు మాత్రం అపారమైన నమ్మకం వారిపైన. వాళ్లకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో నాకు తెలుసు. నువ్వే చూస్తావురా అంది. నేను చాలానే చూశాననిపించింది. తాతయ్య అమ్మమ్మలు విడివిడిగా మంచి మనుషులే, కానీ కలిపి బీకర్లో చూస్తే సమస్యల రసాయనంలా కనిపిస్తారు. వాళ్లనే కాదు, చాలా బంధాల పరిస్థితి అదే. కాదంటారా? 60 ఏళ్ల బంధమే మా అమ్మమ్మ తాతయ్యల్లో ప్రేమను పుట్టించినప్పుడు సంఘర్షణలతో కూడిన నా 6 నెలల బంధం గురించి చెప్పుకోవటానికేముంది? ఖాళీ నీళ్ల గ్లాసు లాంటిదే అది. నా ప్రేయసు నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంది. కట్ చేసేశాను. రొమాంటిక్ లవ్ ఓ అందమైన ఊహంతే. 9 గంటల ప్రయాణం తర్వాత అమ్మమ్మ ముందు నిలబడ్డాను. క్రిందటిసారి చూసిన తర్వాత ఇప్పుడు నేనెలా ఉన్నానో ఊహించుకుంటున్నాయి ఆ ఖాళీ కళ్ళు. నా మాటల ద్వారా నా చిత్రాన్ని మనసులోనే గీసుకుంటుందనిపించింది. నిరాశ నిస్పృహ తనలో కాసింత ఔదార్యాన్ని నింపినట్లున్నాయి. కానీ తనపై తనకు జాలి తగ్గలేదు. సహజంగానే ఆగ్రహావేశాలు అలాగే ఉన్నాయి. ఎవరూ నా దగ్గరికి రావట్లేదురా, చివరకు చావు కూడా. చాలామంది పోతున్నారు కానీ నేను పోవట్లేదు. ఇలాగే బతుకుతూ బాధపడుతూ ఉండిపోతున్నాను నేను. ఈ గుడ్డి జీవితం నన్నంత త్వరగా విడిచిపెట్టేలా లేదురా నాయనా. తాతయ్య ఎక్కడా అని అడిగాను. అక్కడెక్కడో పడుకుని ఉంటాడాయన. చేసేదే ఉందని పడుకోవటం ఉచ్చపోసుకోవటం, పోసుకోవటం పడుకోవటం, ఇదే పని ఆయనకు. కానీ అయితే నీళ్లు కూడా ఎక్కువ తాగడు. పోయే ముందు ఇంకెంత బాధపడాలని రాసి ఉందో నాకు. ఉన్న నరకమంతా నా ఇంట్లోనే చూస్తున్నాను. మళ్ళీ ఆయన్ను డాక్టర్కు చూపిద్దామా అన్నాను. నేను అదే చెబుతున్నాను, కానీ ఎవరికీ టైం దొరకట్లేదు. కనబడ్డవాళ్ళందరికీ చెబుతున్నాను, ముసలాయన్ని డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళండి, లేదంటే పాడనైనా ఎక్కించండని. ఐ డోంట్ కేర్ అంది అమ్మమ్మ. డైనింగ్ హాల్ దాటాక ఉన్న చిన్న గదిలోనికి అడుగుపెట్టాను. అదే తాతయ్య ఉండే చోటు. స్ప్రింగ్ బెడ్డపై వెల్లకిల్లా పడుకుని ఉన్నాడు. నిద్రపోలేదు. ఆయన గుండెలపై తల ఆనించగానే హాయిగా ఒక నవ్వు నవ్వాడు. తర్వాతేంటో మా ఇద్దరికీ తెలుసు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు తను చెప్పిన వేల విషయాల్లో ఒరియాపాట ఒకటి మాత్రం నా మనసు పొరల్లో అలాగే నిలిచిపోయింది. తడబడుతున్న ఆయన నోటి వెంట ఆ పదాల్ని మళ్లీ వినటానికి మించి మరింకేదీ నేను కోరుకోను. లేచి కూర్చున్నారాయన. మళ్లీ మొదలైంది పాట. రహారహ క్యానే బాస్పియా సకత. నాకు ప్రేరణ ఇచ్చిన ఈ మాతృభూమి అందాల్ని మరికాసేపు ఆస్వాదిస్తాను కాబట్టి కాస్త మెల్లగా వెళ్లమంటూ స్టీమ్ ఇంజిన్ని వేడుకుంటున్నా
ఓ బిడ్డ వేదనిది. నిజానికి నిష్క్రమిస్తున్న ఆత్మవేదన ఇంకొక క్షణం కోసం, మరో క్షణం కోసం సంవేదనాది. అమ్మమ్మ గదిలో నుంచి భళ్ళుమంటూ దూసుకొచ్చిన బాలీవుడ్ కొత్త సినిమా పాట శబ్దానికి మా ఇద్దరి మధ్యన నిలిచిన క్షణాలు కొట్టుకుపోయాయి. నా ఆలోచన స్రవంతి ఒక్కసారిగా ఆదిరై అంతరించింది. తాతయ్య ముఖంలో రంగులు మారటం గమనించాను నేను. రాత్రి భోజనం దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. నిజానికి వాళ్ళిద్దరి సంభాషణలెప్పుడూ పొడిపొడి పదాలే. ఇప్పుడు అవి కూడా కరువైనట్లున్నాయి. అంతకు ముందున్న ఇబ్బందికర స్థితి మాయమవటం అనేది జరిగిన మరొక గమ్మత్తు. అమ్మమ్మ లేచి గోడల్ని తడుముకుంటూ తన గదిలోనికి వెళుతూ ఉంటే తాతయ్య మౌనంగా చూస్తున్నాడు. ఒరిస్సాలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి పక్కలోనే పడుకునేవాణ్ణి. అమ్మమ్మ లేచి గోడల్ని తడుముకుంటూ తన గదిలోనికి వెళుతూ ఉంటే తాతయ్య మౌనంగా చూస్తున్నాడు. ఒరిస్సాలో ఉన్నప్పుడల్లా వాళ్ళిద్దరి పక్కలోనే పడుకునేవాణ్ణి. నా చిన్ననాటి జ్ఞాపకాల్లో మిగిలిపోయింది అదొకటి. ఎప్పుడైనా బాగా అలసిపోయి నా కజిన్ పక్కన నిద్రపోయినా రాత్రి చూసేసరికి తాతయ్య నన్ను తన మంచం మీదకి తీసుకువెళ్ళేవాడు. అయినా మేము ముగ్గురం ఆ అలవాటు నుంచి తప్పించుకునేంత పెద్దవాళ్ళం కాలేదింకా. ఇవాళ కూడా పాత అలవాటు ప్రకారం వాళ్ల దగ్గరే పడుకున్నాను. వాళ్ళిద్దరి అలవాటైన గురక జోలపాడుతూ ఉంటే క్షణాల్లో నిద్రలోనికి జారుకున్నాను. ఏదో తేలిపోతున్నట్లు, నదిపై తేలుతున్నట్లు కలుస్తోంది. ఒక్కడే చల్లటి నీళ్లలో చలి పెరిగిపోతుంటే నది పెద్దదవుతోంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. ఏ నదీ లేదక్కడ. తాతయ్య పక్కంతా తడిపేశాడు. దోమతెర జరిపి లైట్ స్విచ్ వేయగానే ఇన్నాళ్లుగా వింటున్నది ప్రత్యక్షంగా కనిపించింది. తాతయ్య పైజామా కాళ్ళు మూత్రంతో తడిసి వాసనొస్తున్నాయి. నీలం రంగు బెడ్షీట్పై మేఘంలా కమ్ముకుంటుంది ద్రవం. అన్నిటికంటే కూడా తాతయ్య పరిస్థితి నన్ను భయపెట్టింది. లాగిపెట్టి వదిలేసిన గిటార్ తంత్రిలా వణికిపోతున్నాడు తను. రాత్రివేళ చలికి బయట సగం నిద్రలో మూలుగుతున్నాడు. కాళ్ళకంటిన మూత్రాన్ని దులిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నా జలగల ఆయన చర్మరంధ్రాల్ని పట్టుకుని వదలట్లేదా చలి. అంకుల్ని తీసుకొద్దామని గదిలోంచి బయటికి వెళ్లాలనుకునేంతలో ఒక విచిత్రమైన శబ్దం నన్ను ఆపేసింది. అమ్మమ్మ మెలకువలోనే ఉంది. మాట్లాడుతుంది, తాతయ్యతో మాట్లాడుతుంది. అరవటం లేదు, ఓదారుస్తోంది. 90 సంవత్సరాల భర్తను 9 ఏళ్ల కొడుకులా ఓదారుస్తోంది. నేను ఎన్నడూ వినని గొంతుకలో తనతో మాట్లాడుతోంది. అప్పుడు తాతయ్య బెడ్డపై నుంచి చెయ్యిని మెల్లగా అమ్మమ్మ వైపు చాస్తున్నాడు. అమ్మమ్మ చూస్తుందో లేదోనని ఆందోళనతో గుటకలేశాను నేను. నా అంచనా తప్పైంది. తాతయ్య ఆసరా కోరుతున్నాడని తనకు తెలుసు. ఎలాగో తెలిసింది అమ్మమ్మకు. తాతయ్య వైపు తిరిగి చెయ్యి అందిస్తోంది. బెడ్లో తడిమీదే తడుముతూ ఆయన చేతి కోసం వెతుకుతోంది. చేతి మునివేళ్లు తాకేదాకా వెతుకుతోంది. వణుకుతున్న తాతయ్య చేతిని తన అరచేతితో గట్టిగా పట్టుకుంది. నెమ్మదిగా అదిమి పట్టుకుంది. ఆయనెంత వణుకుతుంటే తానంత బలంగా పట్టుకుంది. వణుకు ఎంత ఎక్కువైనా ఆయన బలహీనమైన చేతుల్ని మాత్రం వీడలేదు ఆవిడ. కేవలం వాళ్ల గుండె చప్పుళ్ళు మాత్రమే వినిపించేంత మౌనంగా ఉన్నారిప్పుడు. కొద్దిసేపటి తర్వాత తాతయ్య రిలాక్స్ అయ్యాడు. వణుకు తగ్గి మెల్లగా మళ్లీ నిద్రలోనికి జారుకున్నాడు. అప్పటిదాకా తన పిడికిలి వీడలేదు అమ్మమ్మ. మెల్లగా తన చేతిని వెనక్కి తీసుకుంటున్నప్పుడు ఓ కన్నీటి బిందువు ఆవిడ చెంపపై నుంచి జారి మెత్తపై ఇంకిపోవటం నా కళ్ళను దాటిపోలేదు. తెల్లవారుగానే తన టేప్ రికార్డర్ సౌండ్ పెంచమంటూ నా వైపు పెద్దగా అరిచింది అమ్మమ్మ. కట్టుడు పళ్ళు తోముకుంటూ గదిలో నుంచి బయటకొచ్చాడు తాతయ్య. నవ్వొచ్చింది నాకు. ఎందుకంటే తాతయ్య బయటకు వస్తూ వస్తూ అమ్మమ్మ ముఖంపై సూర్యకిరణాలు పడకుండా కట్టెన్ వేసి వస్తున్నాడు. వచ్చే వారం తాతయ్య పుట్టినరోజుకు ఏం చేయబోతున్నావు అంటూ అడుగుతోంది నన్ను అమ్మమ్మ.
లోపల నుంచి. నాకో విషయం అర్థమైంది. ప్రేమ అనేది చాలా వాటిలా మన చుట్టూ ఉంటూనే కనిపించని ఓ అద్భుతమైన పదార్థమని. ఓ ఇంద్రధనుస్సులా, అది ప్రతిసారీ కనిపించదు, ఉందని మనం నమ్మాలంతే. వెంటనే నా సెల్ ఫోన్ తీసుకుని తన నెంబర్కు డైల్ చేశాను. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరిన్ని కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సుధామూర్తి గారి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.